రిషి వసదారా ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు ఇక రిషి వసుదారతో మనం ప్రేమనే దక్కించుకున్నాము కానీ ఒకవేళ మనం వాటిలో కూరుకుపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తుంది వస్తారా అని చెప్తూ ఉంటాడు అయినా మన జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తు చేసుకోవద్దు నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి వస్తుదారా నిన్నెప్పుడు ఒంటరిగా ఎక్కడికి పంపించను వస్తుందారా అని రిషి చెప్తూ ఉంటాడు ఇక వసుదారా కూడా మీరు పొమ్మన్నా నేను వెళ్ళను సార్ ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది అప్పుడు రిషి నిజంగా వెళ్ళవా అని అంటూ ఉంటాడు వెళ్ళను సార్ అంటూ ఇక వస్తారా చెప్తూ ఉంటుంది అంటే ఏమిటి నీ ఎండీ గారు పొమ్మన్నా కూడా వెళ్ళవా అనేసి అంటూ ఉంటాడు రిషి ఇక వస్తారా వినపడినట్టు నటిస్తూ అంటే సార్ అంటూ సమాధానం ఇస్తూ ఉంటుంది ఎందుకో నా మీద అధికారం చూపిస్తున్నట్లు అనిపిస్తుంది వస్తారా నువ్వు అని రిషి అంటూ ఉంటాడు ఇక వస్తారా అయితే అదేమీ కాదు సార్ మీ మీద నాకు ఎప్పుడు ఉండేది అభిమానం మాత్రమే అది ప్రేమ మీరు కోప్పడిన కొంచెం అసహనం వ్యక్తం చేసినా అందులో మీ ప్రేమే ఉంటుంది సార్ అని వసుధార రిషికి చెప్తూ ఉంటుంది ఇక వసుధార రిషి చేతిని పట్టుకొని రిషి భుజం మీద వాలిపోతుంది చాలా ప్రేమగా ఇక రిషి కూడా చాలా సంతోషంగా వసదారా వైపు చూస్తూ ఉంటాడు మీరు నా ప్రాణం సార్ ఈ ప్రపంచంలో నాకంటూ విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది మీరే సార్ అని వసదారా రిషికి చెప్తూ ఉంటే ఇక రిషి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు వస్తారా మాటలకి ఇక ఇద్దరు అలా ప్రేమగా మాట్లాడుకుంటూ కారులో కాలేజీకి అయితే వెళ్తారు మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్